ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 7వ స్కందము 2వ అధ్యాయంలో ఉన్నాము. దానవరాజు హిరణ్య కశిపుడు. సో ఎన్ని శ్లోకాలు? 9 శ్లోకాలు చదువుకున్నామా? 8 శ్లోకాలు చదువుకున్నాం అది. 8ఆ 9ఆ? 9 9 ప్రొఫెసర్. 9 అయిపోయాయి. ఒక్కసారి చూద్దాము ఏం జరిగింది అనేటువంటిది. సో నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? రాజసూయ యజ్ఞ సమయంలో యుధిష్ఠిరుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నారదుడు మాట్లాడు. సో నారదుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు అని అంటే, ఎందుకు నారదుడు యుధిష్ఠిరుడి యొక్క వృత్తాంతం అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అప్పుడు చెప్పారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అని అంటే, పరీక్షన్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు. నువ్వు నాకు సవివరంగా వివరించు భగవంతుడు పక్షపాతి కాదు అనేటువంటి విషయాన్ని. నువ్వు భగవంతుడు పక్షపాతి కాదు అని తత్వంతో చెప్తే సరిపోదు, నాకు ఉదాహరణలతో సహా చెప్పాలి అన్నారు. అంటే నిదర్శనం చూపించమన్నారు. అందుకని ఈ ప్రశ్నకి నారదుడు ఆల్రెడీ సమాధానం చెప్పారు ధర్మరాజు అడిగినప్పుడు. సో ధర్మరాజు అడిగినప్పుడు ఏదైతే సమాధానం నారదుడు చెప్పాడో అదే నీకు చెప్తాను అని చెప్పేసి మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు నారదుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనము భగవంతుడు పక్షపాతి కాదు, భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ కథ మొదలుపెట్టారు. అయితే ఈ వృత్తాంతం ఎప్పుడు జరిగింది అంటే, శ్రీకృష్ణ భగవానుడు రాజసూయ యజ్ఞంలో శిశుపాలుడిని వధించినప్పుడు జరిగింది. శిశుపాలుడు ఒక పాపాత్ముడు, భగవంతుణ్ణి దూషించినటువంటి వ్యక్తి. అలా భగవంతుణ్ణి దూషించినటువంటి వ్యక్తికి ముక్తిని ఎలా ఇచ్చారు? సో శిశుపాలుడి జన్మ తర్వాత వాళ్ళు మళ్ళీ విష్ణు పార్షదులు అయిపోయారు. అంతకుముందు నిరాకార బ్రహ్మంలో కలిసిపోతే ఇప్పుడు విష్ణు పార్షదులుగా మారిపోయారు, అంటే జయ విజయాలుగా మారిపోయారు. అలా ఎలా సాధ్యమైంది? ఇలాంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి ముక్తి ఎలా ఇచ్చారు అనేటువంటి దానికి ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే ఇప్పుడు నారదుడు చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా హిరణ్యకశిపుణ్ణి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. హిరణ్యకశిపుణ్ణి పరిచయం చేయడానికంటే ముందు హిరణ్యకశిపుడికి చాలా కోపంలో ఉన్నారు. ఎందుకున్నారట కోపంలో అని అంటే, అప్పటికే విష్ణు భగవానుడు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి వధించేశారు. హిరణ్యాక్షుని వధించడము అనేటువంటిది హిరణ్యకశిపుడికి కోపానికి గురిచేసింది. చాలా క్రోధంగా ఉన్నారు. సో అప్పుడు వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించినప్పుడు హిరణ్యకశిపుడు చాలా కోపగ్రస్తుడైపోయి ఆ కోపంతో పెదవిని విరుస్తూ, పెదవిని కొరుకుతూ ఆకాశం మొత్తం కూడా కోపోద్రిక్తమైనటువంటి నయనాలతోటి, అంటే ఆయన కళ్ళతోటి చూస్తూ మాట్లాడుతున్నారండి. అప్పుడు అసుర సభ ఏర్పాటు చేశారు. అసుర సభలో ఆయనతో పాటు ఉన్నటువంటి అసురులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, మామూలుగా అయితే భగవానుడు నిష్పక్షపాతిగా ఉండాలి, కానీ దేవతలు ఆయన్ని ఎక్కువగా పూజిస్తారు కాబట్టి వాళ్ళ యెడ పక్షపాతం చూపించారు భగవంతుడు. అందుకనే వరాహ రూపంలో వచ్చి భగవంతుడు నా సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని వధించేశారు, దీనికి కారణం దేవతల యెడ పక్షపాతం, అందుకని నేను నా త్రిశూలంతో భగవంతుణ్ణి చంపేస్తాను, ఆయన రక్తంతో హిరణ్యాక్షుడైనటువంటి నా సోదరుణ్ణి సంతృప్తిపరుస్తాను అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి మాట. యాక్చువల్గా దేవతలను జయించడం అనేటువంటిది చాలా ఈజీ. దేవతలు చాలా అల్పులు హిరణ్యాక్షుడితో కంపేర్ చేస్తే. హిరణ్యాక్షుడు కనుసైగ చేస్తేనే దేవతలు వణికిపోతారు. అలాంటి దేవతల మీద ఫైట్ చేయడం కోసం హిరణ్యాక్షుడు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి దేవతలకి సపోర్ట్ చేసినటువంటి భగవంతుడు అయినటువంటి విష్ణు భగవాను నేను ఇప్పుడు వధించాలి అని ఆయన ఆయన యొక్క అసుర సభలో మాట్లాడుతున్నారు. సో అంతవరకు మనం చూసాము ఇంతకుముందు. సో ఈరోజు మనము 9వ శ్లోకం. వృక్ష మూలముని ఖండించినప్పుడు వృక్షము నేలరాలి, దాని శాఖ పత్రాదులు సహజముగానే ఎండిపోవు. అదే రీతిగా మాయావి యొక్క విష్ణువుని నేను వధించగా అతడే
అతడే ప్రాణమైనటువంటి దేవతలు తమ ప్రాణములను కోల్పోయి క్షీణింతురు. దేవతల వలన హిరణ్యాక్షుడికి మృత్యు వచ్చింది. అలా అని మనం దేవతల మీద చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్వయంగా విష్ణువు మీదనే మనం ప్రతీకారం కనుక తీర్చుకోగలిగితే, ఎప్పుడైతే మనం విష్ణువుడు వధించామో అప్పుడు ఆటోమేటిక్గా దేవతలందరూ కూడా వధింపబడతారు. వృక్షం మూలానికి గనక మనము హాని కలిగిస్తే, వృక్షం ఏ విధంగా అయితే చనిపోతుందో అదేవిధంగా విష్ణువుకి గనక హాని కలిగిస్తే ఆటోమేటిక్గా దేవతలందరూ కూడా ఎండిపోయిన ఆకుల్లాగా మారిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ తర్వాత 10వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సత్యవత్ మాతాజీ. తావద్ధ్యాత భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం. హరే కృష్ణ ప్రభుజీ. తావత్యాత భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం. సూధయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతధానినః. సోధయత్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతధానినః. నేను విష్ణు సంహార కార్యమున నెలకొన్నప్పుడు మీరు ధరిత్రికి వెడలుడు, బ్రాహ్మణత్వం వలన క్షత్రియ పాలన వలన అది మిగుల సమృద్ధమై అలరారుచున్నది. తపస్సు, యజ్ఞము, వేదాధ్యయనము, వ్రతపాలనము, దానము వంటి కార్యములలో నెలకొనిన జనులందరినీ నశింపచేయుడు. భాష్యం, ప్రపదలోని భాష్యము. హిరణ్యకశిపుని యొక్క ముఖ్యోద్దేశము దేవతలను కలతపరచుటయే. మొట్టమొదట అతడు విష్ణువును సంహరింపదలచను. ఏవైనగా విష్ణు యొక్క మరణముతో దేవతలు కూడా క్షీణించి మరణించగలరు. భూలోకవాసులను కలతపరచుట అతనికి మరి యొక్క ప్రణాళిక. భూలోకవాసుల శాంతి సమృద్ధులు, ఇతర లోకవాసుల శాంతి సమృద్ధులు బ్రాహ్మణులు క్షత్రియుల పైన ఆధారపడిను. చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగ సహా త్రిగుణములు తత్సంబంధిత కర్మలననుసరించి మానవ సంఘములందరి చాతుర్వర్ణ్యములు నా చేతని సృష్టింపబడినవి అని భగవద్గీత 4.13 శ్రీకృష్ణుడు పలికెను. వివిధ లోకవాసులు భిన్న భిన్నములుగా ఉన్నారు, కానీ భగవంతుడు మత్స్యలోకమునే ప్రత్యేకంగా ప్రస్తావించు దాని అందులో మానవ సంఘము చాతుర్వర్ణ్యంగా అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు విభజింపబడవాలని ఉపదేశించను. శ్రీకృష్ణు ఈ ధరిత్రిపై అవతరించటకు ముందు ధరణిని బ్రాహ్మణులు క్షత్రియులు నడుపుచుండ్రని తెలియవచ్చుచున్నది. శమము అంటే శాంతి, దమము అంటే ఆత్మ సంయము, తితిక్ష ఓర్పు, సత్యము శౌచము అంటే శుచిత్వము, ఆర్జవము సరళత అన్ని గుణములను కలిగి ఉండి బ్రాహ్మణులు రాజ్యపాలనము అంటే లోకపాలనకు క్షత్రియులకు ఉపదేశమొసగలను. బ్రాహ్మణోపదేశములను పాటించు క్షత్రియులు జనులను తపస్సు, యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వైదిక ధర్మ నియమ పాలనలో నియుక్తులను చేయవలను. బ్రాహ్మణులకు, సన్యాసులకు, దేవాలయములకు దానము చేయవలను. ఇదే దైవీ బ్రాహ్మణ సంస్కృతి అనబడును. యజ్ఞాచరణం లేనిచో తగినంత వర్షము కురియదు అంటే యజ్ఞాద్ భవతి పర్జన్య కనుక అట్టి పరిస్థితి వ్యవసాయ కర్మలకు అవరోధం కలిగించును అంటే పర్జన్యాచరణ సంభవ కనుక జనులు యజ్ఞాచరణకు ఉన్ముక్తులై ఉందురు కనుక బ్రాహ్మణ సంస్కృతి ప్రవేశపెట్టి క్షత్రియరాజులు జనులను యజ్ఞాచరణము వేదాధ్యయనము దానములందు నియుక్తులను చేయవలను. ఆ విధముగా జనులు తమ జీవనావసరములను సులభంగా పొందగలుగుదురు. సంఘమున అశాంతికి తావే ఉండదు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 3.12 యందు ఇట్లు పలికెను. ఇష్టాన్ భోగాన్ హి దేవ్ ఇష్టాన్ భోగాన్ హి వో దేవో దాస్యంతే యజ్ఞ భావితాః తద్దత్తాన ప్రదాయైభ్యో యో భుక్తేస్తేన ఏవ సహా. జీవనావశ్యకతలను వరగూర్చు దేవతలు యజ్ఞము చే సంతృప్తి చెంది మీకు కావలసినన్ని వసగుదురు. వానిని ఆ దేవతలకు అర్పింపకయే తాను భుజించువాడు నిక్కముగా చోరుడు ఎగును. విష్ణు భగవానుడు తరఫున పనిచేసేది అధీకృత ప్రతినిధులు దేవతలు కనుక యజ్ఞ నిర్వహణము ద్వారా తప్పక వారిని సంతృప్తి పరచలను. వేదములందు నానా రకములకు దేవతల కొరకై నానా విధముల యజ్ఞములు ఉపదేశింపబడినవి, కానీ చివరకు అవన్నీ దేవదేవునికి చెందినట్టివి. దేవదేవుడు అనగానేమో తెలియని వానికి దేవతా యజ్ఞము ఉపదేశింపబడినది. మనుషుల గుణములను అనుసరించి వేదములలో వివిధ యజ్ఞములు పేర్కొనబడినవి. వివిధ దేవతారాధనము కూడా దీనిపై అంటే త్రిగుణములు ఆధారపడినవి.
ఉదాహరణకు మాంస భక్షణలకు కాళికాదేవి పూజ తెలుపబడినది. దాని యందు కాళికాదేవి ఎదుట పశుబలిని నిర్వహింపవచ్చును, కానీ సత్వగుణయుతులకు విష్ణు ఆరాధనమే తెలుపబడినది. చివరకు సమస్త యజ్ఞములు దివ్య స్థితిని పడియటికే ఉద్దేశింపబడినది. సామాన్య జనులకు కనీసం 5 యజ్ఞములు అంటే పంచమహాయజ్ఞములు అత్యవసరములు. మానవులకు కావలసిన జీవనావసరములన్నీ భగవత్ ప్రతినిధులకు దేవతల చేతనే సమకూర్చబడినని ప్రతి ఒక్కరూ తెలుసుకునవలెను. ఉదాహరణకు మానవులు స్వీకరించిన ఆహారమును గమనించదము కాక సత్వగుణయుతులైన వారు భుజించడు ధాన్యము, పళ్ళు, కాయగూరలు, పాలు, చక్కెర వంటివైనను, మాంసాహారులు భుజించడి మాంసమైనను మానవులచే తయారు చేయబడవు. ఇక వేడిని, వెలుతురు, గాలి, నీరు వంటి జీవనాసారముల విషయము సూచనను అవి కూడా మానవులచే తయారు చేయబడవు. భగవంతుడు లేనిదే సూర్యరశ్మి గాని, చంద్రు గాని, చంద్రకాంతి గాని, వర్షం గాని లేదా గాలి గాని ఉండవు. అవి లేనిదే ఎవడను జీవింపజేయడు. అనగా మన జీవితం భగవంతుని వసగిన వాని పైననే ఆధారపడినవి. మనం ఏర్పాటు కావించిన కర్మాగారములకు కూడా లోహము, గంధకము, పాదరసము, మాంగనీసు వంటి ఎన్నో ముడి పదార్థములు అవసరమగును. అవన్నీ భగవత్ ప్రతినిధుల చేతనే సరఫరా చేయబడును. దాని ముఖ్య ప్రయోజనము వారిని మనం చక్కగా వాడుకొని ఆరోగ్యవంతమైన జీవనం పడిచి తద్వారా జీవిత చరమ లక్ష్యమైన భవబంధ విముక్తిని కలుగ చేసే ఆత్మానుభూతిని పడియటయే. అట్టి జీవిత లక్ష్యము యజ్ఞ నిర్వహణ ద్వారా సిద్ధింపగలదు. కానీ మన మానవ జన్మ ప్రయోజనం మరచి భగవత్ ప్రతినిధులు వసైన వారిని కేవలం ఇంద్రియ భోగార్థమే వాడుకొనుచు సంసారాన్ని మరింతగా చిక్కబడినచో, అంటే అది సృష్టి ప్రయోజనం కానే కాదు, నిక్కమగా చోరులమే కాగలము, అప్పుడు ప్రకృతి మనము తప్పక శిక్షింపబడదు. చోరుల సంఘము జీవితమున ఎట్టి లక్ష్యమును కలిగి ఉండనందున ఏనాడు సుఖవంతము కాజలదు. పరమలౌకికులైన చోరులకు జీవితమున కూర్చిన పరమ లక్ష్యం ఉండనే ఉండదు. వారు కేవలం ఇంద్రియ భోగ్రతలే ఉందరు. యజ్ఞము చేయటట్లో వారికి తెలియదు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు అత్యంత సరళమైనటి సంకీర్తన యజ్ఞము ప్రవేశపెట్టి కృష్ణ భక్తి భావన సిద్ధాంతములను స్వీకరింపగలిగిన ఎవరైనా దానిని నిర్వహింపగలరు. హిరణ్యకశిపుడు పృథ్వీవాసులను సంహరింప సమకట్టెను. దానితో యజ్ఞములు నిలిచిపోగలవు. ఇక యజ్ఞేశ్వరుడైన విష్ణువు చంపబడినప్పుడు కలత చెందిన వారే దేవతలు అప్రయత్నముగా మరణించగలరు. ఇటువంటి కార్యములను చేయుటలో ప్రవీణ హిరణ్యకశిపుని ఆసరి సంబంధమగు ప్రణాళికలు అట్టుడను. హరే కృష్ణ ప్రభువి. హిరణ్యకశిపుడు ప్లాన్ చేస్తున్నారు, తన యొక్క అసుర సభలో తన తోటి అసురులతోటి మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తున్నారు అని అంటే, నేను వెళ్ళి విష్ణువుతో యుద్ధం చేసి విష్ణువును ఓడిస్తాను. ఈ లోపల మీరు వెళ్ళి ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రాహ్మణులు చేసేటువంటి తమ యజ్ఞాలన్నింటినీ కూడా నశింపు చేయండి. దాని ద్వారా దేవతలకి చేరాల్సినవి, విష్ణు భగవానుడికి చేరాల్సినటువంటి ఏవైతే ఉంటాయో హవిష్యులు అవి చేరవు. ఆటోమేటిక్గా బ్రాహ్మణులు నశించినప్పుడు రాజులు ఈ బ్రాహ్మణుల మీద ఆధారపడి పాలించేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో, అంటే శాస్త్ర నియమ నిబంధనల ప్రకారంగా పరిపాలించేటువంటి రాజులు, వాళ్ళు కూడా నశించిపోతారు. కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు సంఘంలో. బ్రాహ్మణులను కనుక నశింపజేస్తే సంఘం మొత్తం నశించిపోతుంది. అందుకనే మీరు వెళ్ళి బ్రాహ్మణులను నశింపజేయండి, వాళ్ళు చేసే యజ్ఞాలను నశింపజేయండి. ఆ విధంగా భగవంతుడికి చేరాల్సినటువంటివి ఏమీ చేరం. ఎందుకంటే ఏ యజ్ఞం చేసినా కానీ భగవంతుడిని ఉద్దేశించి చేస్తారు, భగవంతుడి కోసం చేస్తారు. యజ్ఞం అంటేనే భగవంతుడికి అర్పించడం, భగవంతుడి తృప్తి కోసం చేయడం. అలాంటి యజ్ఞాలన్నీ కూడా నశించిపోయినప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ఇక్కడ నశించిపోతారు, కాబట్టి దేవతలు కూడా ఆటోమేటిక్గా నశించిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే సమాజం మొత్తాన్ని, జనలందరినీ కూడా నాశనం చేయాలి అని, ఎవరైతే భక్తులు వాళ్ళందరినీ కూడా నాశనం చేయాలి అని హిరణ్యకశిపుడు అసుర ప్రవృత్తిని ఇక్కడ ప్రదర్శించాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే, యజ్ఞం అనేటువంటిది విష్ణు భగవానుడిని ఉద్దేశించి చేయాలి, కానీ యజ్ఞం చేసినప్పుడు ఆటోమేటిక్గా దేవతలు కూడా సంతృప్తి పడతారు. మనకి భగవంతుడు ఎవరు, దేవాదిదేవుడు ఎవరు అనేటువంటి విషయం తెలియనప్పుడు మనం చేసేటువంటి యజ్ఞాలు దేవతల కోసం చేయాలి. ఎందుకు అంటే దేవతలైనా సరే యజ్ఞం చేయడం వల్ల సంతృప్తి పడితే మనకి కావాల్సినటువంటి సహజ వనరులు అనేటువంటివి మనకి లభిస్తాయి. ఏ విధంగా అయితే మనం తింటున్నటువంటి ఆహారము ఈ ప్రకృతి ద్వారా వస్తుంది. ఈ ప్రకృతిలో సూర్యకాంతి, చంద్రకాంతి ఉండకపోతే మనం పొందేటువంటి ఏ ఆహార పదార్థము మనకి ఉండదు. అదేవిధంగా ప్రకృతి నుంచి ముడి పదార్థాలన్నీ కూడా దొరుకుతున్నాయి, లోహాలన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటి ద్వారానే మనము మన యొక్క జీవన అవసరాలన్నింటినీ కూడా తీర్చుకుంటున్నాము.
అంటే మనమన్నిటినీ సృష్టించి మన అవసరాలను ఏం తీర్చుకోవట్లేదు. భగవంతుడు ఇచ్చిన వాటితోటి మన అవసరాలన్నిటినీ తీర్చుకో. భగవంతుడు మనకి ఎలా ఇస్తున్నారు అంటే దేవతల మాధ్యమం ద్వారా ఇస్తున్నారు. అలాంటి దేవతలను సంతృప్తి పరచడం అనేటువంటిది, యజ్ఞాలు చేసి సంతృప్తి పరచడం అనేటువంటిది కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఆ యజ్ఞము అనేటువంటిది దేవతలను సంతృప్తి పరిచే అంత గొప్పగా మనం ఇప్పుడు చెయ్యలేము. కాబట్టి కలియుగానికి చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞం. కాబట్టి ఇతర యుగాలలో మనం యజ్ఞాలు చేసి దేవతలని భగవంతుని సంతృప్తి పరిచినట్లే ఇప్పుడు కూడా మనం సంతృప్తి పరచాలి అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి సంకీర్తన యజ్ఞం ఒకటి మాత్రమే చెయ్యాలి. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం ఏదైతే ఉందో దాని వల్ల వర్షాలు కురుస్తాయి. ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటి అన్ని రకాల ముడి సరుకుల్ని మనం పొందవచ్చు. మనం అందరం కూడా అభివృద్ధి చెందవచ్చు భౌతికంగా. కాబట్టి సంకీర్తన యజ్ఞం అనేటువంటిది మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారు. సో సో ఇప్పుడు ఈ సంకీర్తన యజ్ఞం అనేటువంటిది బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఒకప్పుడు బ్రాహ్మణులు ఉండారు, బ్రాహ్మణులతోటి యజ్ఞం జరిగేది. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు లేరు, కాబట్టి యజ్ఞం చేయడం అనేటువంటిది ఆగిపోయింది. అలా ఆగినప్పుడు యజ్ఞం అనేటువంటిది లేకపోతే ప్రకృతి ద్వారా మనం పొందాల్సింది పొందం, కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అందరం బ్రాహ్మణులు కాకపోయినా మనందరం కూడా చాలా సులువుగా సంకీర్తన యజ్ఞం చేయొచ్చు. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా. మనం మంత్రాలతోటి యజ్ఞం చేస్తే సక్సెస్ అవుతూ లేదో గ్యారంటీ లేదు, కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మాత్రం గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దానికి ఎలాంటి బ్రాహ్మణత్వము అవసరం లేదు, దానికి ఎలాంటి వర్ణ భేదము లేకుండా ఎవరైనా సరే దాన్ని చేయవచ్చు. అందుకని మనకి ప్రిస్క్రైబ్ అంటే మనకి చెయ్యాల్సినటువంటి కర్మ ఏమిటి అంటే ఈ కలియుగంలో సంకీర్తన ఏమిటి. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతీ విష్ణుర్ద్విజ క్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్. విష్ణుర్ద్విజ క్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్. దేవర్షి పితృభూతానాం ధర్మస్య చాపరాయణం. దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. యజ్ఞస్వరూపుడకు విష్ణు భగవాను సంతృప్తి పరచుడియే బ్రాహ్మణత్వము యొక్క మూల సిద్ధాంతము. విష్ణు భగవానుడు ధర్మమయుడు, దేవతలకు పితృదేవతలకు సకల జీవులకు ఆశ్రయుడు. బ్రాహ్మణులను వధించినచో క్షత్రియులచే యజ్ఞములు నిర్వహింప చేయుటకు ఎవరిని ఉండరు. అంతటా యజ్ఞములు లేని కారణమున దేవతలు అప్రయత్నంగా మరణింపగలరు. ఇప్పుడు చెప్పుకున్నట్లుంది, ఎందుకు యజ్ఞం చేయడం ఆపాలి, ఎందుకు బ్రాహ్మణులను నశింపజేయాలి అని అంటే, ఈయన దేవతలను నశింపజేయడం అనేటువంటిది ఈయన యొక్క లక్ష్యం. ఎందుకంటే దేవతలందరూ కూడా విష్ణు భగవానుడి యొక్క ఆశ్రితులు. దేవతలు, పితృదేవతలు అందరూ కూడా విష్ణు భగవాన్ని ఆశ్రయించి ఉన్నారు. యజ్ఞాలు అనేటువంటి విష్ణు భగవానుని ఉద్దేశించి చేస్తారు దేవతల మాధ్యమం ద్వారా. అంటే మీరు దేవతలకు యజ్ఞం చేసినా కానీ అది అంతిమంగా విష్ణు భగవానుడికే చేరుతుంది అనేటువంటి విషయం ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా చెప్తున్నాడు. అంటే హిరణ్యకశిపుడికి చాలా జ్ఞానం ఉంది, కాకపోతే ఆ జ్ఞానము మాయతోటి హరింపబడింది. సో మాయతోటి హరింపబడకపోయినట్లయితే కనుక విష్ణు హిరణ్యకశిపుడికి భగవంతుడి గురించి తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో గొప్ప భక్తుడై ఉండేవాడు. ప్రాబ్లం ఏంటంటే మాయలో ఉన్నాడు. సో మాయలో ఉండడం వల్ల విష్ణు భగవాన్ని సంతృప్తి పరచడం కోసమే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తారు అనేటువంటి విషయం తెలిసిన వ్యక్తి, ఇంకొకటి దేవతల అందరికీ నియామకుడు విష్ణు భగవానుడే అనేటువంటి విషయం తెలిసిన వ్యక్తి, భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అంటే భగవంతుడి గురించి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా భక్తుడైపోవాలని ఏం లేదు. హిరణ్యకశిపుల్లా కూడా అవ్వచ్చు, జ్ఞాని అంటారు వీళ్ళని. వీళ్ళు జ్ఞానులు, జ్ఞానులు అందరూ కూడా భక్తులు కారు అని చెప్పడం కోసం హిరణ్యకశిపుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈయన బ్రాహ్మణులను వధించడం వలన యజ్ఞం చేసేవాళ్ళు ఉండరు, యజ్ఞం చేసేవాళ్ళు లేకపోవడం వలన దేవతలు నశించిపోతారు. నేనెళ్ళి విష్ణు భగవానుడితో యుద్ధం చేసి విష్ణు భగవానుని నశింపజేస్తాను. ఆ విధంగా సమస్త లోకంలో విష్ణు భగవానుడు ఉండరు, విష్ణు భగవానుడు భక్తులు ఉండరు అని చెప్పేసి ఈయన హిరణ్యకశిపుడు ప్లాన్ చేశారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము. విష్ణువే బ్రాహ్మణు సంస్కృతికి కేంద్ర బిందువు కనుక హిరణ్యకశిపుడు అతనిని సంహరించుటకు యోచించెను. ఏలయనగా విష్ణువు చంపబడినచో బ్రాహ్మణ సంస్కృతి కూడా అప్రయత్నంగా నశింపగలదు. బ్రాహ్మణ సంస్కృతి నశించినప్పుడు యజ్ఞాచరణము నిలిచిపోగలదు. యజ్ఞ నిర్వహణము లేనప్పుడు తగినంతముగా వర్షములు కురియవు. యజ్ఞాద్భవతి వర్జన్య, అంతట ప్రపంచమంతటను కల్లోలములు చెలరేగలవు. ఆ విధముగా అప్రయత్నముగానే దేవతలు ఓటమికి గురి కాగలరు.
వైదిక ఆర్య నాగరికత నశించినప్పుడు బ్రాహ్మణులు చే నిర్వహింపబడు వైదిక కర్మలు నిలిచిపోయినప్పుడు ఏ విధముగా మానవ సమాజము కల్లోలితము కాగలదు? ఈ శ్లోకం వల్ల మనకు స్పష్టం పడగలదు. కలౌ శూద్ర సంభవ నవీన ప్రపంచములోని జన బాహుళ్యములు అధిక శాతం శూద్రులే కనుక బ్రాహ్మణ సంస్కృతి నేడు భ్రష్టు పట్టినది. దానిని తగిన రీతిగా పునఃస్థాపించుట విపుల కఠిన కార్యము. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన ఉపదేశించి ఉండిరి. అది బ్రాహ్మణ సంస్కృతిని అతి సులభముగా జాగృతము చేయగలదు. హరేర్నామ 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 మైవ కేవలం కలో నాస్తైవ 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 గతి గతిరన్యద. అసురీ ప్రవర్తి కలిగిన వారు సంఖ్య వృద్ధి అగుటి వలన బ్రాహ్మణ సంస్కృతి నశించినది. అంతేగాక క్షత్రియ పరిపాలన కూడా లేదు. దానికి బదులు ప్రజాస్వామ్య ప్రభుత్వము కొనసాగుచున్నది. దాని ద్వారా ఏ శూద్రుడైనను ఓట్ల ద్వారా నెగ్గి పాలనా పగ్గములను పట్టి పాలనాధికారం చేజిక్కించుకోగలడు. కలియుగమున విషపూరిత మగు ప్రభావము చూపేడి కారణమునని శాస్త్రమునందు భాగవతము 12.2.13 దస్యు ప్రాయేషు రాజసు అని చెప్పబడినది. అనగా పాలనా వ్యవస్థ లేదా ప్రభుత్వము దోపిడీగాండ్రు అనగా దస్యులు పద్ధతిని అవలంబగలదు. అనగా అచ్చట బ్రాహ్మణుల నుండి ఉపదేశములు ఉండనే ఉండవు. ఒకవేళ బ్రాహ్మణోపదేశములు ఉన్నప్పటికీ వారిని అనుసరించేటకు క్షత్రియ పాలకుడు ఉండడు. సత్యయుగము తప్ప పూర్వకాలమునందును అనగా దానవులు వర్ధిల్లినట్టి కాలములో హిరణ్యకశిపుడు బ్రాహ్మణ సంస్కృతిని క్షత్రియ పాలన నశింపజేసి తద్వారా ప్రపంచమంతటిని కల్లోల పరిస్థితిని సృష్టించుటకు యోచించెను. సత్యయుగమున అటువంటి ప్రణాళికను అమలుపరచుట అసాధ్యము. శూద్రులతోనూ దానవులతోనూ నిండి ఉన్నటి కలియుగమున మాత్రము బ్రాహ్మణ సంస్కృతి పూర్తిగా నశించినది. కేవలము మహామంత్ర కీర్తనముతోనే అది జాగృతము కాగలదు. కనుకనే బ్రాహ్మణ సంస్కృతిని అతి సులభముగా జాగృత పరిచి తద్వారా జనులకు ఈ జన్మమున సుఖశాంతులు కలగజేసి వారి ఉన్నత జన్మమునకై యత్నించులాగున సన్నద్ధులు చేయుటికే కృష్ణ చైతన్యోద్యము అనగా హరే హరే నామ సంకీర్తనోద్యము ఆవిష్కృతమైనది. ఈ విషయమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి ఈ క్రింద శ్లోకం ఉదాహరించి ఉండిరి. విప్రయజ్ఞాది మూలం తు హరి రిత్యాసురం మతం హరిరేవ హి సర్వస్య మూలం సంయన్నతో నృప. రాజా, బ్రాహ్మణులు యజ్ఞముల వలన శ్రీహరి అస్తిత్వం కలిగి ఉన్నాడని దానవులు తలచినను నిజమునకు అత్తడే బ్రాహ్మణులు యజ్ఞములలో సహా సమస్తమునకు కారణమే ఉన్నాడు. కనుక హరినామ సంకీర్తనను ప్రాచుర్యమును కలిగించడం ద్వారా బ్రాహ్మణ సంస్కృతి క్షత్రియ పాలన అప్రయత్నముగానే తిరిగి నెలకొనగలవు. అంతట జనులు అమిత సుఖవంతులు కాగలరు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు బ్రాహ్మణులను నశింపచేయాలి అనేటువంటిది ఆయన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని ద్వారా దేవతలు అందరూ కూడా నశిస్తారు అని చెప్పేసి యజ్ఞాలు చేయకపోవడం వల్ల. అయితే చూడండి, మనకి భగవంతుడి యొక్క విరాట్ రూపం మనం చూసినప్పుడు, భగవంతుడి యొక్క విరాట్ రూపం అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఇతర వర్ణాల వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు విరాట్ రూపంలో బ్రాహ్మణులు ఎక్కడ, భగవంతుడి విరాట్ రూపంలో ఏ భాగం అని చెప్పారు బ్రాహ్మణుల్ని? క్షత్రియులు ఏ భాగం, వైశ్యులు ఏ భాగం, శూద్రులు ఏ భాగం? తల భాగము బ్రాహ్మణులు, చేతులు భాగం వచ్చేసి అంటే భుజాలు చేతులు ఈ భాగం వచ్చేసి క్షత్రియులు, తొడభాగం వచ్చేసి వైశ్యులు, పాదాలు వచ్చేసి శూద్రుడు. ఇప్పుడు ఒక వ్యక్తి బతికుండాలి అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. ఒకవేళ చేతులు తీసేసామనుకోండి, వ్యక్తి బతుకుంటాడా చచ్చిపోతాడా? బతికుంటాడు ప్రభుజీ. చేతులు తీసేస్తే వ్యక్తి బతికే ఉంటాడు, ఎందుకంటే చేతులు పోయినంత మాత్రాన ప్రాణం పోదు, చేతులు లేకుండా బ్రతుకుంటాడు. అదే మనము పాదాల వరకు తీసేసాం అనుకుంటే బ్రతుకుంటాడా? బ్రతుకుంటాడు. కాళ్ళు తీసేసారు అనుకోండి బ్రతికే ఉంటారా? కాళ్ళు లేకపోయినా బ్రతుకుంటాడు. తల భాగం లేకపోతే తల తీసేసి బ్రతకలేదు ప్రభుజీ. అట్లనే ఈ సమాజంలో బ్రాహ్మణుల స్థానం అలాంటి తల భాగంలో ఇచ్చారు. సమాజం అంతా నశించిపోతుంది బ్రాహ్మణులు లేకపోతే. ఓకే, అందుకనే ఇక్కడ బ్రాహ్మణులను నశింపచేయటం అనేటువంటిది ఇంపార్టెంట్ గా పెట్టుకున్నాడు హిరణ్యకశిపుడు. ఇప్పుడు
బ్రాహ్మణులు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే క్షత్రియులు బ్రాహ్మణుల యొక్క ఆజ్ఞానుసారం పరిపాలిస్తే అప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతులుగా ఉంటారు. అదే బ్రాహ్మణులు లేనప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతులుగా ఉండరు, సమాజం మొత్తం నాశనం అవుతుంది. అలాంటి సమాజాన్ని నాశనం చేయడం కోసం బ్రాహ్మణులు నశించడం అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి బ్రాహ్మణులు లేకుండా సంస్కృతి భ్రష్టు పడిపోతుంది అని అంటే సమాజం మొత్తం నాశనం అయిపోతుంది అంటే అదే అన్నమాట. కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా ఇంపార్టెంట్. మరి బ్రాహ్మణులు లేరుగా సమాజంలో, శుద్ధ బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారా సమాజంలో? ఎవరూ లేరు. మరి ఈ సమాజంలో బ్రాహ్మణులు లేకపోతే బ్రాహ్మణులు లేనటువంటి సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ సమాజంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా అవసరం. బ్రాహ్మణులను మనం తయారు చేయాలి. బ్రాహ్మణులు లేని సమాజంలో మనం ఉండలేము. కాబట్టి మనం అందరం కూడా బ్రాహ్మణులుగా మారాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినటువంటి ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. ఎప్పుడైతే మనం అందరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో మనము బ్రాహ్మణులుగా మారిపోతాం. మనం మన హృదయం శుద్ధి అయిపోతుంది. ఏ విధంగా అయితే బ్రాహ్మణుడు యజ్ఞాన్ని విష్ణువు కోసం చేస్తాడో అదేవిధంగా మనం హరినామాన్ని జపించటం వల్ల మనం కూడా పవిత్రులమైపోయి మనం కూడా సంకీర్తన యజ్ఞం చేసేసి ఒక బ్రాహ్మణులు లేనటువంటి లోటును తీర్చగలుగుతాం. సమాజాన్ని బ్రాహ్మణులు లేకపోవడం వల్ల కలిగేటువంటి నష్టం నుంచి కాపాడగలుగుతాం. కాబట్టి మన సమాజానికి బ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మనం అందరం బ్రాహ్మణులుగా మారాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బ్రాహ్మణులుగా మార్చాలి. దానికి ఒకే ఒక మార్గం కలియుగంలో ఏమిటి అని అంటే మనం అందరం కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. కాబట్టి సంకీర్తన యజ్ఞం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. సో బ్రాహ్మణులు లేనటువంటి సమాజం నుంచి కాపాడాలి. నెక్స్ట్ 12 రామారావు గురించి. యత్ర యత్ర ద్విజాగావో వేదా వర్ణాశ్రమ క్రియః. రామారావు గురించి అన్మ్యూట్ చేసుకోండి. మంగతాయారు మాత చదవండి. యత్ర యత్ర ద్విజాగావో వేదా వర్ణాశ్రమ క్రియః. యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమ క్రియా. తం తం జనపదం యాత సందీపయత వృచ్ఛత. తం తం జనపదం యాత సందీపయత వృచ్ఛత. ఎచ్చటెచ్చట గోబ్రాహ్మణులకు చక్కని రక్షణము వసకూర్చున్నదో వర్ణాశ్రమ ధర్మం అనుసరించి వేదాధ్యయమును కొనసాగుచున్నదో ఆయా ప్రదేశములకు వేగమే వెడలి వాటిని దగ్ధము కావింపుడు, జీవకారకములకు వృక్షములను నరికివేయుడు. భాష్యము: సరియైన మానవ నాగరికత చిత్రము ఇచ్చట పరోక్షంగా వర్ణితమైనది. పరిపూర్ణమైన మానవ నాగరికత యందు పూర్తి శిక్షణను బడిసినట్టి బ్రాహ్మణ వర్ణము తప్పక ఉండవలెను. అదే విధముగా శాస్త్రోపదేశం అనుసరించి చక్కగా రాజ్యపాలన చేయుటకు క్షత్రియులు కూడా అవసరము. ఇక గోరక్షణకు వైశ్యులు అవసరము. గోవులకు రక్షణ కల్పించవలనని విషయము గాన అను పదము ద్వారా సూచితమైనది. వైదిక నాగరికత నశించిన కారణమున గోరక్షణము నశించినది. వాటిని ఇప్పుడు కమేళాలలో విచక్షణారహితంగా వధించడం జరుగుతున్నది. నిక్కముగా అవి దానవుల కర్మలే కనుక ఇది అసూరి నాగరికతే. ఈ శ్లోకమున పేర్కొనబడిన వర్ణాశ్రమ ధర్మం మానవులకు అత్యంత అవసరమైనది. మార్గదర్శనం చేయుటకు బ్రాహ్మణుడు, చక్కని రాజ్యపాలం చేయుటకు క్షత్రియుడు, ఆహారోత్పత్తి గోరక్షణకు వైశ్యుడు లేనిదే జనులు ఎట్టు శాంతితో జీవించగలరు అని అసాధ్యము. వృక్షములను కూడా రక్షించబడినట మరి ఒక ముఖ్యాంశము. చెట్టు బతికి ఉన్నప్పుడు దాన్ని ఏదో పారిశ్రామికోత్పత్తి కొరకు నరకరాదు. కర్మాగారంలో వాలుటకై చెట్లను విచ్చలవిడిగా నరికివేయుట కలియుగమున సర్వసాధారణము. ముఖ్యంగా కాగితమును తయారు చేసే కర్మాగారముల కొరకు చెట్లను నరికివేయదు. ఇక పుష్కరముగా కాగితమును ఉత్పత్తి చేయనిది దానము సంబంధమైన ప్రచారమునకు, అర్ధరహితమైన సౌరసత్వమునకు ముద్రించుటకు, సారస్వతమును ముద్రించుటకు, పెద్ద మొత్తంలో వార్తాపత్రికలను పంపుటకు పంచుటకు పలు కాగితపు వస్తువులను తయారు చేయటికే కదా. ఇదే అసలీ నాగరికతకు చిహ్నము. విష్ణు సేవ కొరకు
అవసరమైతే తప్ప చట్టం నరకరాదు. యజ్ఞార్థాత్ కర్ణతో అన్యత్ర లోకోయ కర్ణబంధన. ఇష్టం ఒకరికే యజ్ఞార్థ కర్మను చేయవలను. దేనితో ఈ జగత్తులో కర్మబంధమును కలగజేయగలరు? కాగితపు కర్మాగారమును కాగితమును ఉత్పత్తి చేయుటను ఆపినచో అంతర్జాతీయ కృష్ణ చైతన్యం సంఘము వారి పౌరసత్వమును ముద్రించుటని ఎవరిని వాదించు అవకాశం కలదు. ఈ సంస్థ వారి పౌరసత్వము విష్ణు సేవాగ్రహమే ఉన్నది కనుక హరే కృష్ణ ప్రభు. సారస్వతము ఓకే. ఈ సంస్థ వారి సారస్వతము విష్ణు సేవార్థమే ఉన్నది కనుక కేవలము వారి పుస్తక ముద్రణ కొరకే కాగితపు కర్మాగారములు కాగితమును ఉత్పత్తి చేయబడినంట దానికి సమాధానం కాగలదు. అనగా కృష్ణ చైతన్య సంఘము వారి పుస్తక ముద్రణము యజ్ఞ నిర్వహణమే అయ్యున్నది. యజ్ఞార్థాత్ కర్మణోన్య అన్యత లోకోయ కర్మబంధన. ప్రామాణికులు సూచించినట్లుగా యజ్ఞమును తప్పక నిర్వహింపవలను. అనవసరమైన సారస్వతమును ముద్రించుటకై కాగితమును ఉత్పత్తి చేయుటకు చెట్లను నరికివేయుట ఘోరమైన పాపకార్యము. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్లోకంలో ప్రభుపాదులు రాసినటువంటి భాష్యాన్ని చూస్తే ప్రభుపాదుల వారు మూడు ఏంటో మనకు అర్థమైంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, యాక్చువల్గా ఎక్కడైతే గోబ్రాహ్మణుల యొక్క రక్షణ జరుగుతుందో అక్కడ వర్ణాశ్రమ ధర్మ విధానం అనేటువంటిది నెలకొని ఉంటుంది. అక్కడ వేద పఠనం అనేటువంటిది జరుగుతుంది. వైదిక నిబంధనలకి అనుగుణంగా సమాజం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడైతే గోబ్రాహ్మణుల రక్షణ జరగదు ఇవన్నీ నశించిపోతాయి. అంటే ఇక్కడ గోవులని రక్షించడం కూడా చాలా ఇంపార్టెంట్, బ్రాహ్మణులను రక్షించడం కూడా ఇంపార్టెంట్ అని. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు ఎలాగూ లేరు. ఇప్పుడు ఉన్నదల్లా ఏమిటి అని అంటే గోవులనైనా రక్షించడం అనేటువంటిది మనం చెయ్యాలి. కానీ మనం గోవులను కూడా రక్షించకుండా కబేళాలలో నరుకుతున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా అదే చేయమని చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు గోవులని బ్రాహ్మణులని ఎక్కడైతే రక్షణ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళ రక్షణని పోగొట్టండి, వాళ్ళందరినీ కూడా నాశనం చేయండి అనేటువంటి విషయం హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. అంటే మనం అందరం కూడా ఒకవేళ హిరణ్యకశిపుడు చెప్పినట్లే కనుక మనం చేస్తే మనకి హిరణ్యకశిపుడికి ఏం తేడా ఉండదు. మనం కబేళాలలో జంతువులను బలి ఇవ్వడము అనేటువంటిది కూడా హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటే. కాబట్టి అలాంటి జంతువులకు మనం రక్షణ ఇవ్వాల్సింది పోయి ఆ జంతువుల్ని మనం చంపుతూ ఉంటే ఆ జంతువులు లేకపోవడం వల్ల మనం ఈ సమాజంలో పొందాల్సినటువంటి ఉన్నతిని పొందలేకపోతున్నాము. మనలో అసుర స్వభావం పెరుగుతుంది. కబేళాలలో జంతువుల్ని బలి ఇవ్వడం వల్ల మనలో అసుర స్వభావం పెరుగుతుంది. హిరణ్యకశిపుడులా తయారైపోతున్నాం మనం. హిరణ్యకశిపుడికి మనకి ఎలాంటి తేడా ఉండదన్నమాట. సో అలా తయారైపోతున్నాం. కాబట్టి గోవులు బ్రాహ్మణులు అనేటువంటి ఈ సమాజానికి ఇంపార్టెంట్, కాబట్టి వాటి రక్షణ చేయటం అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. హిరణ్యకశిపుడు కోరుకున్నటువంటి సమాజం నుంచి మనం రక్షింపబడాలి అని అంటే ముందు మనము బ్రాహ్మణుల్ని పెంచాలి, గోవుల్ని రక్షించాలి. ఇక రెండవది వృక్షాలు. వృక్షాలను కూడా నాశనం చేయమని అంటున్నారు. యాక్చువల్గా ఒకప్పుడు వృక్షాలను ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే వృక్షాల నుంచి వచ్చినటువంటి కలపని తీసుకొని యజ్ఞాలు చేస్తారు. యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే భగవంతుడు సంతృప్తి చెందుతారు. అంటే వృక్ష కలప ఏదైతే ఉందో, వృక్షాల నుంచి వచ్చేటువంటి కలప ఏదైతే ఉందో ఆ కలప అనేటువంటిది యజ్ఞం చేయడం కోసం ఉపయోగించాలి. అంటే వృక్షాలని మనము విష్ణు భగవానుడి ప్రీత్యర్థం కోసం ఉపయోగించాలి. ఒకవేళ విష్ణు భగవానుడి ప్రీత్యర్థం కోసం కాకుండా మరి ఏ ఇతర అవసరాలకు ఉపయోగించినా కానీ మనం అసుర స్వభావాన్ని పొందినట్టు. కాబట్టి ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే ఒకవేళ నువ్వు చెట్టు నరికితే ఆ చెట్టు కనుక విష్ణు భగవానుడి సేవలో కనుక ఉపయోగపడితే అప్పుడు ఆ చెట్టు నరకచ్చు, లేదు అని అంటే కనుక నరకద్దు అని చెప్తున్నారు. అంటే విష్ణు భగవానుడి సేవలో అంటే విష్ణు భక్తుడి సేవకైనా అవ్వచ్చు, విష్ణు భగవానుడికి ప్రత్యక్షంగా యజ్ఞం లాంటి కర్మలు చేయడం కోసమైనా కానీ అవ్వచ్చు. లేదు అని అంటే ఇప్పుడు కలపను మనం ఎందుకు నరుకుతాము అని అంటే కలపను నరకడం వల్ల మనకి కాగితాలు తయారవుతాయి. ఆ కాగితాల మీద మనం ఏం చేస్తున్నాము, సినిమా వాళ్ళ పోస్టర్లు తయారు చేస్తున్నాం, లేకపోతే న్యూస్ పేపర్స్ తయారు చేస్తున్నాం, లేకపోతే మ్యాగజైన్స్ తయారు చేస్తున్నాం, లేకపోతే నవల్స్ తయారు చేస్తున్నాం, ఇలాంటివన్నిటికీ ఉపయోగిస్తున్నాము. ఇదంతా విష్ణు సేవ అవుతుందా? అవదు. మరి ఇలాంటి అలాంటప్పుడు ఒకవేళ విష్ణు సేవ కానప్పుడు ఇలా కలపను నరికి కాగితాలు తయారు చేయడం కూడా పాపమే, పాపకర్మే అనేటువంటి విషయం ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మరి ఎలా సాధ్యం? మరి మీరు కూడా కాగితాలు లేకపోతే కాగితాల మీద మీరు కూడా మరి భాగవతానికి సంబంధించినటువంటి భాష్యాన్ని రాయలేరు కదా. మనం ఇప్పుడు చదువుతున్నటువంటి భాగవతం కూడా ఒక పేపర్ మీద రాసిందే చదువుతున్నాం. మరి పేపర్ని మరి కాగితాలు నరకద్దని అంటున్నారు, అదే చెట్లను నరకద్దని అంటున్నారు. చెట్లను నరకపోతే ఈ కాగితాలు తయారు కావు, ఈ కాగితాలు తయారు కాకపోతే భాగవతం రాయలేం కదా.
అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే భాగవతం అనేటువంటిది రాయడము అనేటువంటిది విష్ణు సేవ. భాగవతం చదవడం కోసం కాగితాల మీద భాగవతాన్ని ప్రచురించడము అనేటువంటిది ఇంపార్టెంట్, అది కూడా విష్ణు సేవ. కాబట్టి మనం మనలా మన మన బుక్స్ ఏదైతే ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యాలు ఉన్నాయో, లేకపోతే భాగవతం, భగవద్గీత, వేదాలు ఇలాంటివన్నిటిని ప్రచురించుకోవడం కోసం కాగితాలు కావాలి. కాబట్టి అలాంటి కాగితాలు తయారు చేయడం కోసం చెట్లను నరకచ్చు, అప్పుడు అది విష్ణు సేవే అవుతుంది. అలాంటి వాటి కోసం కాకుండా మరి ఏ ఇతర కార్యక్రమాల కోసం చెట్లను నరికినా కానీ విష్ణు సేవ అవదు. కాబట్టి మనం చేస్తున్నటువంటి మనం కాగితాల మీద ప్రచురించడం అనేటువంటిది పాపం కాదు, ఇది విష్ణు సేవే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలా కాకుండా మనం ఏ విధంగా మనం చెట్లను నరికినా కానీ అది ఘోరమైన పాపం, జంతువులను బలించినా కానీ అది ఘోరమైనటువంటి పాపం, బ్రాహ్మణులను చంపినా కానీ అది కూడా ఘోరమైనటువంటి పాపం. ఓకే, నెక్స్ట్ 13 మంగతాయర్ మాతాజీ. ఇతి తే భక్తృ నిర్దేశం ఆధాయ శిరసా ధృతాః. ఇతి తే భక్తృ నిర్దేశం ఆధాయ శిరసా ధృతాః. తథా ప్రజానాం కథనం విదదు కథన ప్రియాః. తదా ప్రజానం కథనం విదదు కథన ప్రియాః. కథన ప్రియులకు అసలు అంతగా హిరణ్యకశిపుని ఆదేశములను ఆదరంతో శిరసాగించి తదనుసారము సకల జీవులేడ విద్వేషకర కర్మలతో నెలకొనివి. ప్రభుపాదుల వారి భాష్యం. ఇచ్చట పేర్కొనబడినట్లుగా దానవ సిద్ధాంతం అనుసరించి వారు జనసామాన్యము పట్ల పర్వ విద్వేషులై ఉందరు. నేటి విజ్ఞాన శాస్త్ర పురోగతి అట్టి ద్వేషమునకు చక్కని ఉదాహరణము. అణుశక్తి పరిశోధన సామాన్య జనులకు ఎంతటి విపత్కర పరిస్థితి సృష్టించినదనగా ప్రపంచమంతటను దాన ప్రవృత్తి కలవారు అణ్వస్తముల తయారులో తరమునకులై ఉన్నారు. ఈ సందర్భమున కథన ప్రియాహ అను పదము మిక్కిల ప్రధానమైనది. వైదిక సంస్కృతి నసింపదేవ్ గారు వారు దానవ ప్రవృత్తి కలవారు నిర్భరులకు పౌరుల పట్ల అమిత ద్వేషపూర్ణులై ఉందరు. వారు తయారు చేసేది చివరికి ప్రతి ఒక్కరికి అమంగళదాయకములే. జగతో అహిత అయ్యును దానవులు ఎట్లు ప్రజానాశకరమరకు పాపకార్యములు నెలకొన్నదరో భగవద్గీత అందరి షోడశాధ్యాయం పూర్తిగా వివరించినది. హరే కృష్ణ ప్రభుజీ దానవ ప్రణామం. ఓకే, సో హిరణ్యకశిపుడు ఏమేమి చెయ్యాలి అనేటువంటి విషయం తన తోటి అసురులందరికీ కూడా తెలియజేశారు. నేను విష్ణు భగవానుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, మీరు ఇదంతా చేయండి, దేవతలను నాశనం చేయండి, బ్రాహ్మణులు నాశనం చేయండి, గోవులు నాశనం చేయండి, ఎక్కడ యజ్ఞం జరగకుండా చూడండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది విన్నటువంటి అసురులందరూ కూడా శిరసా వహించి ఆయన ఆజ్ఞని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారన్నమాట. విధ్వంసకర కర్మల్లో నెలకొన్నారు ఈ అసురులందరూ అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రస్తుతం మనం అందరం కూడా అదే చేస్తున్నాము అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా అలాంటి కర్మల్లో ఉండకూడదు అని మనకి ఇక్కడ. నెక్స్ట్ గౌరీ మాతాజీ. కృష్ణ ప్రభుగ్రామ వ్రజోధ్యాన క్షేత్రారామాశ్రమాకరాన్. పురగ్రామ వ్రజోద్యాన క్షేత్రారామ శ్రమాకరాన్. కేట ఖర్వాఠ కేట ఖర్వట ఘోషాంశ్చ దదహుః పత్తనాని చ. కేట కర్వట ఘోషాంచ దదహోపత్తనాని చ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. అసురులు నగరములను, గ్రామములను, వ్రజములను, గోగృహములను, ఉద్యానవనములను, సహజారణ్యములను దగ్ధము చేసిరి. సాధువుల పర్ణశాలలను, విలువైన లోహములనిచ్చడి గనులను, కర్షకుల గృహములను, కొండ ప్రాంతములలోని గ్రామములను, గొల్ల పల్లెలను వారు భస్మీపటలము కావించరి. రాజధానులను కూడా వారు తగలబెట్టిరి. హిరణ్యకశిపుడు చెప్పినట్లుగా అసురులందరూ కూడా మొత్తం సర్వనాశనం చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. మొత్తం దగ్ధం చేస్తారు. సాధువుల్ని, పర్ణశాలల్ని మొత్తం నాశనం చేస్తారు. విలువైనటువంటి లోహాలని, గనులని, కర్షకులని, గృహాలని, కొండ ప్రాంతంలోని గ్రామాలని, పల్లెలని, పట్టణాలని అన్నింటినీ కూడా దగ్ధం చేసేస్తున్నారు. భాష్యము. మానవులకు అత్యంత అవసరములైన ఫల పుష్పములను వసగడి చెట్లు పెంచబడిన ప్రాంతములనే ఉద్యాన అను పదము సూచించును. దీనికి సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడు
దీని సంబంధమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 యందు ఇట్లు పలికెను. పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తద్హోం భక్తు భక్తృపహృతిం అస్నామి ప్రేతాత్మనః. పత్రమునైనా పుష్పమునైనా ఫలమునైనా లేదా జలమునైనా ప్రేమతోను భక్తితోను ఎవరైనా అర్పించినచో నేను స్వీకరించును. ఫలపుష్పములు భగవంతునికి అత్యంత ప్రియములై ప్రియమైనవి. ఎవరైనా భగవంతుని ప్రసన్నము చేసుకొన కోరినచో కేవలము ఫలపుష్పములను అర్పించిన చాలును. వాణిని స్వీకరించి అతడు అతి ప్రసన్నుడగును. నిజమునకు మన ఏకైక ధర్మము భగవానునికి ప్రియమును కలిగించినట్టుయే. సంసిద్ధిరహితోషణం, ఏది చేసినను ఎట్టి స్థితిలో ఉన్నను భగవత్ ప్రీతియే మన ముఖ్యోద్దేశము కావలను. ఈ శ్లోకమున పేర్కొనబడిన వల్లియును విశేషముగా భగవత్ ప్రీత్యర్థమే ఉన్నవి కాని మనుషుని ఇంద్రియ తృప్తి కొరకు కాదు. కనుక ప్రతి ఒక్కడు భగవంతుని సంతృప్తి పరచడి విధముగా శిక్షణనిచ్చినట్లు ప్రభుత్వము సమస్త సమాజము తయారు కావలెను. కానీ దురదృష్టవశాత్తు నేటి యుగమున జనులకు విష్ణు ప్రీతియే మానవ జీవిత మహోన్నత లక్ష్యమని తెలియదు. అనగా నతే విదుహు స్వార్థగతిమిహి విష్ణు. పైగా దానవులను బోలి వారు విష్ణువును నశింపజేసి ఇంద్రియ భోగములతో సుఖవంతులు కావాలని కోరుదురు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. శ్లోకంలో ఉన్నటువంటి ఉద్యాన అనేటువంటి పదాన్ని తీసుకుని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి మొదలు పెట్టారు. ఉద్యానవనం అంటే ఎక్కడైతే ఫలాలు పుష్పాలు ఎక్కువగా దొరుకుతాయో అలాంటి ప్రదేశం. సో అలాంటి ప్రదేశాలన్నింటినీ కూడా నాశనం చేయమని చెప్పారు. ఎప్పుడైతే అవన్నీ కూడా భగవంతుడికి ఇష్టం, అందుకనే భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో ఏం అనేటువంటి శ్లోకంలో నాకు అవి అర్పించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే అవి భగవంతుడికి ఇష్టం కాదు. అవి లేకపోతే అప్పుడు భగవంతుడికి ఆఫర్ చేయడానికి ఏమి ఉండదు. భగవంతుడికి ఆఫర్ చేయడానికి లేనప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడు ప్రసన్నుడు. అలా భగవంతుడు ప్రసన్నతని చేయకుండా ఉండడం కోసమే హిరణ్యకశిపుడు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మనము భగవంతుడికి ప్రీత్యర్థం మనం ఏదైతే చేస్తామో అవన్నిటినీ కూడా, ఏదేదైతే భగవంతుడు అంటే పత్రం పుష్పం ఫలంతో వీటన్నిటినీ కూడా మనం రక్షించడము అనేటువంటిది మన యొక్క బాధ్యత. అప్పుడే మనము భగవంతుడికి వాటన్నిటిని కూడా సమర్పించడానికి సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం శిరీష మాతాజ. కేచిత్ కని త్రైర్భి విదుః సేతు ప్రాకార గోపురాన్. కేచిత్ కని త్రైర్భి విదుః సేతు ప్రాకార గోపురాన్. అజీవాంశ్ చిదుర్వ చిదుర్వృక్షాం కేచిత్ పర సుపాణయః. అజీర్వ్యాంశ చిచుర్వృక్షాం కేచిత్ పరశుపాణయః. అన్యేకే ప్రజానాం జ్వలితోల్కుకైః. ప్రాదహన్ శరణ్యేకే ప్రజానాం జ్వలితోల్ముఖైః. కొందరు దానవులు గడ్డపారలను గైకొని వంతెనలను ప్రాకారములను పుర గోపురములను కూల్చివేసిరి. మరికొందరు గొడ్డళ్లతో మామిడి పనస మున్నుగు ఫలవృక్షములను నరికివేయ నారంభించిరి. ఇంకొందరు దానవులు కొరువులను చేపట్టి జనవాసములకు నిప్పు పెట్టిరి. చెట్లలో ఒకవేళ నరకాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఒక్కొక్కసారి నాగరికత అభివృద్ధి చెందినప్పుడు పట్టణాల్లో మనము జనాభివృద్ధి పెరిగినప్పుడు, జనాభివృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనం కొన్ని చెట్లని నరికైనా సరే మనము ఇళ్ళని కట్టడం అనేటువంటిది, లేకపోతే అక్కడ కాలనీ నిర్మించడం అనేటువంటిది తప్పదు. అలా చేసినప్పుడు ఇక్కడ మనకి ఏం చేయాలి అనంటే ఫలాలని పుష్పాలని ఇచ్చేటువంటి చెట్లను రక్షిస్తూ ఫలాలు పుష్పాలు ఇవ్వనటువంటి చెట్లను నరికేయచ్చు. సో మనం అభివృద్ధి అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, ఈ అసురులు ఏం చెప్తున్నారు, ఫలాలని పుష్పాలని ఇచ్చేటువంటి చెట్లను కూడా నరికేస్తారు. సో దానివల్ల మనకి సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఒకవేళ చెట్లను నరికే అవసరం వచ్చినప్పుడు, నరకాల్సినప్పుడు మనం పాపకర్మ అని ఆలోచించకూడదు. సో నరకచ్చు, కానీ అది ఫలాలు పుష్పాలు ఇవ్వనటువంటి చెట్లని నరికి సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించాలి. అది ఎందుకంటే అక్కడ జనాలందరూ క్షేమంగా ఉంటారు. జనాలందరూ క్షేమంగా ఉంటే వాళ్ళందరూ యజ్ఞం చేస్తారు. వాళ్ళందరూ యజ్ఞం చేస్తే సమాజం అంతా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ బ్రాహ్మణులుగా మారడానికి అవకాశం.
అలాంటి సమాజాన్ని వృద్ధి చేయడం కోసం అవసరమైతే చెట్లని నరకొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు అసురులు ఏం చేస్తున్నారు, కొంతమంది గడ్డపారలను తీసుకున్నారంట. వాళ్ళు వంతెలని, ప్రాకారాలని, పురగోపురాల్ని కూల్చివేశారు. అంతేకాదు గొడ్డళ్లతో మామిడి, పనస మున్నగు ఫలవృక్షములను నరికివేయని ఆరంభించిరి. కొందరు దానవులు కొరువులను చేపట్టి జన సముదాయమునకు నిప్పు పెట్టిరి. సో ఈ విధంగా సమస్తం కూడా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. భాష్యం: చెట్లను కొట్టివేయుట సాధారణముగా నిషిద్ధ కార్యము. ముఖ్యముగా మానవుల పోషణకు అవసరమయ్యేడి ఫలములను ఇచ్చేడి చెట్లను నరకరాదు. అనేక దేశములలో అనేక రకములైన ఫలవృక్షములు ఉండుట సహజము. భారతదేశమునందు మామిడి చెట్లు, పనస చెట్లు ముఖ్యమైనవి. అట్లే ఇతర ప్రాంతములలో కూడా మామిడి చెట్లు, పనస చెట్లు, కొబ్బరి చెట్లు ముఖ్యమైనవి ఉండవచ్చును. మానవుల పోషణకు అవసరమయ్యేడి ఫలములు ఇచ్చేడి ఏ వృక్షమైనను నరకరాదు. ఇది శాస్త్రదేశం. ఓకే, శాస్త్రం కూడా పళ్ళనిచ్చే చెట్లను నరకకూడదు అనేటువంటి ఆదేశం ఇస్తుంది. ఏ ప్రదేశంలో అయినా సరే పళ్ళనిచ్చే చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లను కాపాడాలి. నెక్స్ట్ అమృత మదజి. ఏవం విప్రకృతే లోకే ఏవం విప్రకృతే లోకే దైత్యేంధానుచ రైర్ముహుః దైత్యేర్నానుచ రైర్నుర్ముహుః దివం దేవాః పరిత్యజ్య దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః భువి చేరులక్షితాః. హరే కృష్ణ. హిరణ్యకశిపుడు అరుచరుల వల్ల ఉత్పత్తి మాటి మాటికి కలతకు గురి అయిన జనులు వేదిక కర్మలను నిలిపివేసి అందువలన యజ్ఞఫలము లభింపక దేవతలు కూడా కలతకు గురి అయింది. మాతాజీ ఉన్నారా లేరా? హలో అమృత మాతాజీ. ఓకే, హిరణ్యకశిపుని అనుచరుల వలన కలుగ చేయబడినటువంటి ఉత్పాతములచే మాటి మాటికి కలతకు గురి అయినటువంటి జనులు వైదిక కర్మలను నిలిపివేసిరి. అందువలన యజ్ఞ ఫలములు లభింపక దేవతలు కూడా కలతకు గురి అయిరి. వారు స్వర్గమును విడిచి ఉత్పాతములు గాంచుటకై దానవులు కనబడకుండగా ధరణిపై సంచరింపసాగిరి. అంటే దేవతలందరూ కూడా మారువేషాలు వేసుకొని మనుషుల్లాగా భూమి మీద తిరుగుతున్నారట. ఎందుకు అంటే ఈ వీళ్ళని గుర్తుపట్టకుండగా. ఎవరు? ఈ యొక్క హిరణ్యకశిపుడి యొక్క అనుచరులు దేవతలను గుర్తుపట్టకూడదని. గుర్తుపడితే వాళ్ళని అందరినీ కూడా ఉత్పాతానికి గురి చేసి వాళ్ళందరినీ కూడా నశింపజేయడానికి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ మారువేషాల్లో వాళ్ళకి అర్థం కాకుండా మనుషుల్లాగా తిరుగుతున్నారు. ఓకే, భగవద్గీత ఎందు పేర్కొనబడినట్లుగా యజ్ఞ నిర్వహణ అనున్నది మానవులకు, దేవతలకు పరస్పర శుభమును కలుగు చేయనదై ఉన్నది. దానవులు కలిగించిన ఉత్పాతముల వలన యజ్ఞములు నిలిచిపోయినప్పుడు దేవతలు సహజముగానే యజ్ఞ భాగములను కోల్పోయింది. దాని వలన వారి కర్తవ్య నిర్వహణమున ఆటంకము కలిగినది. అందువలన వారు ప్రజలు ఎంతగా కలతకు గురి అయినారో గాంచుటకు మరియు తక్షణ కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకున్నట్టు ధరణపై అరుదించిరి. సో యజ్ఞాలు ఆగిపోతే దేవతలు సంతృప్తి చెందరు. దేవతలు సంతృప్తి చెందకపోతే నెక్స్ట్ ఏం చేయాలి మేము సంతృప్తి పడడం కోసం అని చెప్పేసి వాళ్ళు మానవులుగా తయారై మానవ లోకంలోకి తిరుగుతూ మానవులకి మళ్ళీ జ్ఞానబోధ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏం కర్మలు చేయాలి అనేటువంటి వాళ్లే బోధనలు చేసి ఆ తర్వాత మళ్ళీ దేవతలను సంతృప్తి పరిచే విధంగా సమాజాన్ని తయారు చేయాలి. అందుకోసం వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారు. నెక్స్ట్ రమేష్ మాత చదువుతారా? ఎస్ ప్రభుజీ. హిరణ్యకశిపుర్ భ్రాతు సంపరేతస్య ధుంకితః సంపరేతస్య దుంకితః కృత్వా కటోదకాదీని కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రాన స్వాంత్వయత్ భ్రాతృపుత్రాన స్వాంత్యత్ హరే కృష్ణ ప్రభుజీ. మరణించిన తన సోదరునికి శ్రద్ధార్పణ కర్మలను నిర్వహించిన పిమ్మట మిగులు దుఃఖితుడైన హిరణ్యకశిపుడు సోదర సంతానమును ఓదార్చుటకు యత్నించెను.
ఇప్పుడు శ్రాద్ధ కర్మలు చేశారు, ఆ తర్వాత తన యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు తన అసురులు, తన సో మిగిలినటువంటి అసురులందరూ కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు, కానీ హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం మరణించినటువంటి తన సోదరుడు అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడికి తర్పణ కార్యక్రమాలు చేసి హిరణ్యాక్షుడి మరణం వల్ల రోధిస్తున్నటువంటి హిరణ్యాక్షుడి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన ఓదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏ విధంగా ఓదారుస్తారు అనేటువంటి విషయం చూద్దాం. నెక్స్ట్ అనుపమమత చదువుతారా? శకునిం శంభరం దృష్టిం భూత సంతాపనం వృకం. శకునిం శంభరం దృష్టిం భూత సంతాపనం వృకం. కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచం. కాలనాభం మహానాభం హరిష్మాశ్రుమతోత్కచం. తన్మాతరం రూపా తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా. తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా. లక్ష్ణయా దేశ కాలజ్ఞా ఇదమాహాజనేశ్వరః. శ్లక్ష్ణయా దేశ కాలజ్ఞా ఇదహమాజనేశ్వర. రాజా హిరణ్యకశిపుడు తీవ్ర క్రోధము కరవాడయ్యను గొప్ప రాజనీతిజ్ఞుడు నందున దేశకాల పరిస్థితులను అనుసరించి వర్తించినట్లు ఎరిగిన వాడై శకుని శంబరుడు దృష్టి భూత సంతాపనుడు వృకుడు కాలనాభుడు మహానాభుడు హరిశ్మశువు ఉత్కచుడును భ్రాతు సంతానమును మృతు వచనములతో ఓదార్చెను. సోదరుని భార్యయగు వృషభానువును తల్లియగు దితిని కూడా ఓదార్చుచు అతడిట్లు పలుకసాగెను. హరి కృష్ణ. హిరణ్యకశిపుడు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ కూడా ఆయన సోదరుల యొక్క పుత్రులు. ఇప్పటి వరకు ఇందులో కొంతమంది పేర్లు చెప్పారు. శకుని శంభరుడు దృష్టి భూత సంతాపనుడు వృకుడు కాలనాభుడు మహానాభుడు హరిశ్మశ్రువు ఉత్కతుచుడు అనేటువంటి వాళ్ళు ఆయన యొక్క సోదరుల యొక్క సంతానం, భ్రాతృ సంతానం. ఓకే, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా మధుర వచనాలతో ఓదార్చడం మొదలు పెట్టారు. ఆ తర్వాత సోదరుడి భార్య పేరు కూడా చెప్పారు, వృషభానువు, ఆమెను కూడా ఓదార్చుతున్నారు. ఆ తర్వాత తల్లి దితి, ఆమెను కూడా ఓదార్చుతున్నారు. సో ఎలా ఓదార్చుతున్నారు అనేటువంటి విషయం ఈ శ్లోకం నుంచి చూద్దాం. రామకృష్ణ ప్రభుజీ. శ్రీ హిరణ్యకశిపు వాచ. అంబాంబహే వధుః పుత్రా వీరం అర్హాత శోచితుం. రిపోరభిముఖే శ్లామ్యం శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః. రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః. హిరణ్యకశిపుడు పలికెను, తల్లి సోదర పత్ని పుత్రులారా, మహనీయుని మరణమునకై మీరు శోకింపరాదు. ఏలయనగా శత్రువు ఎదుట వీరుని మరణము ప్రశంసనీయమైనది, మిగులు వాంఛితమైనది. హరే కృష్ణ. సో ఇక్కడ నుంచి హిరణ్యకశిపుడు ఏం మాట్లాడతాడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హిరణ్యకశిపుడు ఎంత గొప్ప జ్ఞానం కలవాడు అనేటువంటి. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్తున్నారు అంటే, నీ మీ యొక్క కుటుంబ సభ్యుడు అయినటువంటి హిరణ్యాక్షుడు మరణించానమాట నిజమే, కానీ ఆయన వీరమరణం పొందారు, అంటే యుద్ధంలో మరణించారు. అది ఎవరితోటి చంపబడ్డాడు అనేటువంటి విషయం పక్కన పెడితే, ఆయన మరణించింది అనేటువంటిది వీరమరణం. శత్రువు చేతిలో మరణించినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తారు, కాబట్టి ఆయన వీరమరణం పొందినటువంటి మహనీయుడు అనేటువంటి విషయం చెప్తారు, కాబట్టి శోకించద్దు అని చెప్తారు. నెక్స్ట్ శ్రీదేవి మాత. భూతానామిహ సంవాసః ప్రపాయామివ సోప్రతే సువ్రతే. భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే. దైవేనైకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః. దైవేనైకత్ర నీతానాం ఉన్నీతానాం స్వకర్మభిః. తల్లి శల్వేంద్రము చింత కలుసుకునిన బాటసారులు నీరు త్రాగిన పిదప తమ తమ గమ్యములను ప్రయాణింతురు. అట్లీ జీవులను ఒక కుటుంబమున కలిసిన వారై తదనంతరము కర్మఫలానుసారము విడిపడి తమ గమ్యములకు వెడలుచుందురు. భాష్యము. హిరణ్యకశిపుడికి ఏం జ్ఞానం లేక కాదు. ఆయన ఏమని చెప్తున్నాడు చూడు, మనం అందరం కూడా టెంపరీ రిలేషన్స్ అని చెప్తున్నాడు. ఏ విధంగా అయితే చలివేంద్రం దగ్గరికి దప్పిక తీర్చుకోవడం కోసం అందరూ వచ్చి వాటర్ తాగుతారో
వాటర్ తాగడానికి వచ్చినటువంటి అందరూ ఒక చోట కలుస్తారు. మరి వాటర్ తాగడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అదేవిధంగా కర్మానుసారం మనం అందరం కలిసాం, మళ్ళీ మన కర్మల కొద్దీ మనం విడిపోయి మళ్ళీ ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. సో చాలా కర్మ సిద్ధాంతం మాట్లాడుతున్నారు హిరణ్యకశిపుడు. చదవండి మధు, చదవండి మధు, మీట్లో ఉన్నారు. భాష్యము: ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భగవద్గీత 3.27 నందు చెప్పబడింది: జీవులందరూ ప్రకృతి నిర్దేశమును అనుసరించే వర్తింతుడు. ఏలయనగా ఈ భౌతిక జగత్తులో మనమందరము పూర్తిగా ఉన్నత తరమైన నియంత్రణలో ఉన్నాము. కృష్ణునితో సమానముగా భోగింపగోరిన కారణముననే జీవులందరూ ఈ భౌతిక జగత్తునకు చేరి ప్రకృతిచే వివిధ స్థాయిల్లో బద్దులేరి. ఈ భౌతిక జగత్తులో నామమాత్ర కుటుంబం అనగా తమ కారాగార వాసమును పూర్తి చేసుకున్నటకు ఒక ఇంటిలో చేరినట్టు పలువురు సమూహమే. నేరస్తులకు ఖైదీలు శిక్ష పూర్తయి విడుదల అయినంతనే ఎక్కడి వారక్కడికి విడలిపోయిన చందమున కుటుంబ సభ్యుల రూపమున తాత్కాలికంగా కలిసి ఉన్నట్టు మనము కాలక్రమమున మన గమ్యస్థానములను విడలిపోగలము. కుటుంబ సభ్యులనగా నదీ తరంగముల వలన ఒక చోటకు చేరడి కట్టెపుల్లల వంటి వారిని కూడా మరి ఒక ఉదాహరణ నసగవచ్చును. కట్టెపుల్లలు నదీ తరంగముల వలన ఒక చోటకు చేరినను తదనంతరము అవే అలలచే విడిపోయి తేలియాడుచుండును. హిరణ్యకశిపుడు దానవుడే అయినను వైదిక జ్ఞానమును వేద అవగాహనను కలిగి ఉండెను. కనుకనే సోదరుని పత్నికి తల్లికి సోదరుని సంతానమునకు అతడు ఒసగిన సలహా మిగుల యుక్తముగా ఉండెను. దానవులు మహోన్నత జ్ఞానవంతులు అయినను తమ తెలివిని భగవత్ సేవలో వినియోగింపని కారణమున దానవులని పిలువబడదురు. కాని దేవతలు మాత్రము భగవత్ ప్రీత్యర్థము మిగుల తెలివితో వర్తింతురు. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1.2.13 నందు ధ్రువ పరుపబడినది. అత పుంబిద్ది జశ్రేష్ట వర్ణాశ్రమ విభాగ సహా స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హిరినోతషణం. ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుక శ్రీకృష్ణ భగవానుడికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుజుడు స్వధర్మ పాలన ద్వారా సాధింపగలిగేది అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది. దేవతగా నొగుటకు లేదా దేవతా లక్షణములను బడియుటకు మనుజుడు తానే కర్మ చేసినను దేవదేవుని సంతృప్తి పరచవలను. హరి కృష్ణ గురించి. సో అనేక ఉదాహరణలు అనేక చోట్ల చెప్పబడినటువంటి విషయాన్ని ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులు లేకపోతే మనుషులు ఒక చోట కలుసుకొని తర్వాత విడిపోతారు అనేటువంటి విషయాన్ని ఉదాహరణలతో సహా తెలియజేస్తున్నారు. సో కొన్ని కొన్ని ఉదాహరణలు ఇక్కడ మాట్లాడటం అనేటువంటి జరిగింది. గమ్యస్థానాలకి మళ్ళీ తిరిగి, ఒక జైల్లో ఉంచబడ్డటువంటి ఖైదీలు అందరూ కూడా ఆ జైల్లో కలిసి ఉన్నారు కదా అని చెప్పేసి శాశ్వతంగా కలిసి ఉండరు. మళ్ళీ వాళ్ళకి ఆ జైల్లో నుంచి విడుదల పొందినప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ వాళ్ళు వాళ్ళ గమ్యస్థానానికి వెళ్తారో అదేవిధంగా ఒక కుటుంబంలో కలిసినటువంటి బంధాలు కూడా, ఈ బంధాలన్నీ కూడా కొంత సమయం పోవడం కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మనకి ముక్తి లభిస్తుందో లేకపోతే ఎప్పుడైతే మనం ఈ శరీరం నుంచి వదిలేసి వెళ్ళిపోతామో అప్పుడు మళ్ళీ మన గమ్యానికి వెళ్ళిపోతాం, వేరే గమ్యానికి చేరుకుంటాం, మళ్ళీ ఇవన్నీ కూడా విడిపెడు ఈ బంధాలన్నింటినీ కూడా విడిచేస్తాం. కానీ మనం ఈ బంధాలని శాశ్వతము అని అనుకుంటున్నాము, అవి కావు అనేటువంటి విషయం స్వయంగా హిరణ్యకశిపుడు అసుర స్వభావం ఉన్నటువంటి హిరణ్యకశిపుడు కూడా చెప్తున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్పారు, నదీ తీరంలో కొట్టుకుని వస్తున్నటువంటి కట్టెపుల్లలు ఒక చోట చేరుకుంటాయి, మళ్ళీ అదే నదీ ప్రవాహం వల్ల ఆ కట్టెపుల్లలన్నీ కూడా మళ్ళీ విడిపోతాయి. సో అదేవిధంగా బంధాలు కూడా కలుస్తాయి ఒక కుటుంబంలో, మళ్ళీ ఆ కుటుంబం నుంచి విడిపోతాయి. సో ఈ విధంగా కంపేర్ చేసి చెప్తున్నారు. కాబట్టి హిరణ్యకశిపుడు ఇలాంటి గొప్ప తత్వాన్ని మాట్లాడుతున్నారు అని అంటే వేద జ్ఞానం తెలియనటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. సో హిరణ్యకశిపుడు చాలా గొప్పవాడు. కాబట్టి మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడికి సంతృప్తి కలిగించేటువంటి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించడం అనేటువంటిది, అనుసరించి స్వధర్మ పాలన చేయటం అనేటువంటిది అత్యున్నత పూర్ణత్వము. కాబట్టి మనం ఉన్నటువంటి వర్ణంలో మనం భగవంతుని సంతృప్తి పరచడం కోసం ఏ విధంగా మన కర్మలు చేయాలి అనేటువంటిది మనము చేస్తే అది నిజమైనటువంటి పూర్ణత్వాన్ని సాధించేటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తున్నట్టు, లేదు అని అంటే కనుక మనము అసుర స్వభావాన్ని కలిగి ఉన్నట్టు. ఓకే, ఇక్కడికి ఆపుదామండి. 21వ శ్లోకం. ఇంకా హిరణ్యకశిపుడు ఇంకా ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేటువంటి తత్వం ఏమిటి? ఇంత తత్వం మాట్లాడే ఆయన భగవంతుడికి భక్తులు ఎందుకు కాలేదో అర్థం కాదు మనకి. ఎందుకంటే భగవంతుడే స్వయంగా ఆయన్ని
జయా విజయాల్ని ఇక్కడికి పంపించారు కాబట్టి శత్రువులుగానే ప్రవర్తించాలి కాబట్టి మాయా అనేటువంటిది వాళ్ళని భక్తులుగా వాళ్ళని గుర్తించలేకపోతుంది. మేము ఆల్రెడీ మేము భగవంతుడి పార్షదులము అనేటువంటి విషయాన్ని మర్చిపోయేలా చేసింది మాయా. అందుకనే ఈ విధంగా భగవంతుడి మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఓకే, సో మనం అందరం కూడా భగవంతుడి మీద శత్రుత్వాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, భగవంతుడు నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం మన మీద ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం. ఇంత గొప్ప గొప్ప భక్తులే వాళ్ళు భగవంతుడి గురించి మర్చిపోయారు, ఇంత తత్వం తెలిసినటువంటి వాళ్ళే భగవంతుడి గురించి మర్చిపోయారు, ఇంత వేదాలు తెలిసినటువంటి వాళ్ళే భగవంతుడి గురించి మర్చిపోయారు. మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు భగవంతుడి గురించి మర్చిపోవడం అనేటువంటిది గొప్ప విషయం ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మళ్ళీ మిగిలినటువంటిది హిరణ్యకశిపుడు ఏం మాట్లాడారో చూద్దాం. హరే కృష్ణ.